మీ పేరు ఊరు ఏం పొనగాళ్ళు మాది పొనగాళ్ళు ఇదే సురాపి బాపద్ది కలాష్ కంపెనీ మొత్తంగా మీరు ఈ సురభి అనే వెరైటీని ఎన్ని ఎకరాలు పెట్టారు సార్ నేను ఈడ ఎక్కడ13 95 సురభి అని పేరు కూడా ఉంటది కలాస్ పేరు కూడా ఉండాలా అప్పుడు అది ఒరిజినల్ ఒరిజినల్ నేను తీసుకుంటే మీ నంబర్ ప్లస్ ఏంటంటే మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు కాదు బ్రో మేము డైరెక్ట్ మా డిస్ట్రిబ్యూటర్లో పంపిస్తాం నేను వేరే వేరే ఏదో పల్లెల్లోకి వచ్చి తీసుకొచ్చి చూడలేదు అంటే మాది కూడా అదే అట్లానే ఉంటుంది అంట అలాంటి మాటలు మీరు నమ్మరు నేను మాదాపురం డిస్ట్రిబ్యూటర్ ఆయన మన రాయమౌళి అంటే ఆయన రాజమౌళి దగ్గర తీసుకో అది కరెక్టే ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి డీలర్ల దగ్గరికి వెళ్తాం అక్కడ అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలా ఎప్పుడు నమ్మద్దు సార్ మాధపురం ఆయనది ఆయన డిస్ట్రిబ్యూటర్ రాయమౌళి అంటే ఆయన దగ్గర తెచ్చాను ఎట్లా అనిపిస్తుంది క్రాప్ చూపించు ఏ క్రాప్ నాకు వాళ్ళ దర్జా నచ్చింది నాకు నీడ పడుతున్నా కాపు నచ్చింది ఇది కొసమండే నచ్చింది నాకు సెకండ్ స్టెప్ నచ్చింది రోగాల పరంగా ఎట్లా రోగం లేదు నల్లి ఎక్కువ లేదు కొరుకు రోగం లేదు కుచ్చు లేదు కుచ్చు సుతలేదు కుచ్చు సుతలేదు ఇప్పుడు మరి నువ్వు ఇంకా వేరే రైతులకు ఏమని చెప్తావు ఇతరం గురించి ఇతరం మంచిదని చెప్తాను అట్లయినా నన్ను అడుగుతారు మంచిది సార్ ఇప్పుడు మన ఊళ్ళో మీరు మీరే చారు ఎన్ని చూడ వైరస్ వచ్చిపోయింది పక్కన దీని వైరస్ చూస్తే వేరే మిగతా రకం వచ్చేసాను ఎట్లా చూడు వైరస్ ఉండి ఒక్క కాయ లేదు మూడో మ్యాట్ ఉన్నది ఇదేమో కలాష్ సురభి చూడండి క్రాఫ్ ఎట్లా చూడండి మాకు పెద్ద రైతు అబ్బా మా 4 ఎకరాలు వేసాడు మా సురభి అంటే ఏంది మాట్లాడాలి సంతోషం సార్ సంతోషం నీడు నీడు గిట్లనే తెచ్చుకుంటే నిలబడిపోయిన గట్టిని అయిపోతే ఏడ్చి ఏడ్చి వచ్చిన ఏడు అయితే దీనికి కడుపు చల్లకుండా ముఖం తెలియదు బాగున్నది సంతోషం.